హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి కొన్ని ముఖ్య విషయాల గురించి అయితే సమీక్ష చేద్దాం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆచార్య రంగ యూనివర్సిటీ పరిధిలో అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ వన్ పరీక్ష జరిగింది అయితే ఈ సంవత్సరం కూడా కీ విడుదల చేయలేదు సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా కీ కోసం చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఏ విధంగా రాసాం ఎన్ని మార్కులు వస్తాయి అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి అనేది ఉంటుంది అయితే ఈ కీని ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీ నుంచి విడుదల చేయకపోవడం వల్ల చాలా వరకు ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది ఎన్ని మార్కులు వస్తాయి ఏంటో తెలియటం లేదు తర్వాత ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా అవకాశం కుదరట్లేదు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఆన్లైన్లో ఈ పరీక్షను అయితే మనకి నిర్వహిస్తున్నారు సో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా కీ విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఎప్పుడూ కూడా ఆన్లైన్లోనే ఈ పరీక్ష కండక్ట్ చేస్తున్నారు అగ్రిసెట్ పరీక్ష అయితే అగ్రిసెట్ పరీక్ష కండక్ట్ చేసినటువంటి ఆ రోజు కానీ ఆ రోజు ఈవినింగ్ కానీ దానికి సంబంధించినటువంటి కీ విడుదల చేస్తున్నారు ఆ కీ విడుదల చేయడంతో పాటుగా ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉండేటట్టయితే మాకు తెలియజేయండి అని చెప్పి ఒక మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసి అది స్టూడెంట్స్కే విడిచిపెడుతున్నారు వాళ్ళు విడుదల చేసినటువంటి కీలు ఏమైనా లోటుపాట్లు ఉండేటట్టయితే ఇమీడియట్గా ఆ మెయిల్ ఐడికి తెలియపరచను దాన్ని బట్టి ఒకవేళ నిజంగానే అది కరెక్షన్ చేయాల్సి ఉంటే కనుక కరెక్షన్ చేసిన తర్వాత మాత్రమే మొత్తం టోటల్ పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అంటే ఆచార్య ఎంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఈ పరీక్షని ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ పరీక్షని ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు అయినప్పటికీ కూడా కీ అయితే విడుదల చేయలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది విద్యార్థులందరికీ కూడా సో అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అపోహలకు కూడా అది తావిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీ కీ విడుదల చేయట్లేదు కాబట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మేము ఇంకా చెప్పాలి అని అంటే నేను కూడా ఒక కీ విడుదల చేశాను నా ఇన్స్టిట్యూట్ తరపున సో ఇవన్నీ కూడా గందరగోళానికి గురి చేసేటటువంటివే ఫైనల్గా ఏదైనా యూనివర్సిటీది అంతిమ నిర్ణయం కాబట్టి యూనివర్సిటీ ఏదైతే కీ విడుదల చేస్తుందో లేకపోతే యూనివర్సిటీ ఏ కీని ఆధారం చేసుకుని పరీక్షని కరెక్షన్ చేస్తారో ఆ కీని ముందుగా విడుదల చేసి దానిపైన ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు దాన్ని బేస్ చేసుకుని కరెక్షన్ చేస్తే ఎవరికి కూడా ఎటువంటి అపోహలకి కూడా తా ఉండదు సో అందువల్ల దయచేసి యూనివర్సిటీ వారికి ప్రత్యేకంగా నా తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పరీక్ష ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి కీని మాత్రం తప్పనిసరిగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేక రకాలైనటువంటి అపోహలకి ఇది తావిస్తూ ఉంటుంది ఇది పరీక్ష యూనివర్సిటీ కండక్ట్ చేసినట్టుగా అనిపించట్లేదు యూనివర్సిటీ ఎప్పుడైతే కీ ఇవ్వటం లేదు లేకపోతే అనేకమైనటువంటి అనుమానాలు తల్లిదండ్రుల మనసులో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఏదో జరుగుతుంది అక్కడ అనేటువంటి అనుమానాలు కదంతా కూడా తావిస్తూ ఉంది కాబట్టి ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి కీ విడుదల చేస్తే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ సి టెక్నాలజీ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ మూడు సెక్షన్స్లో కూడా ఈ పరీక్షలు జరిగాయి దేనిలోనూ కూడా ఇంతవరకు కీనైతే విడుదల చేయలేదు విద్యార్థులే ప్రశ్నలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాటికి సరైనటువంటి సమాధానాలా కాదా అని చెప్పి పోల్చుకోవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు ప్రైవేటు విద్యా సంస్థలు కానీ కోచింగ్ సెంటర్ల నుంచి విడుదల చేసినటువంటి కీల్నే బేస్ చేసుకుని ఇన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయని అనుకుంటున్నారు కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే టైంకి దాంట్లో కూడా చాలా వరకు తేడా ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి కీ విడుదల చేయాలి ఇలా చేసినట్లయితేనే ఎటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి అపోహలకి తావు లేకుండా ఉంటుంది అప్పుడే డిసైడ్ అవుతారు ఈ ఇన్ని మార్కులు వస్తున్నాయి ఓకే నూట ఇరవై మార్కులకి నాకు ఒక వన్ టెన్ మార్క్స్ వస్తున్నాయి హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి లేకపోతే ఎయిటీ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఒకవేళ నాకు వచ్చే అవకాశము ఉంటుందా ఉండదా ఉంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి దానికి సంబంధించినటువంటి అంటే అవకాశం ఉంటే కనుక సీట్ వచ్చే మార్క్స్ కనుక వచ్చేటట్టయితే నెక్స్ట్ ఫర్దర్గా అమౌంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవడం అడ్మిషన్ టైంకి ఇవన్నీ చేసుకోవడం చేస్తూ ఉంటారు ఒకవేళ సరిగ్గా రాలేనటువంటి పక్షంలో మళ్ళీ అగైన్ ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే కీ అనేటువంటిది విడుదల చేయలే చేయలేని పరిస్థితులు ఉన్నాయో ఏది చేసుకోవడానికి అవకాశం ఉండటం లేదు యూనివర్సిటీ రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా అదేవిధంగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామందికి అనుమానాలు కూడా అన్నమాట మాకు ఇన్ని మార్కులు రావాల్సింది రాలేదు యూనివర్సిటీ లేదు జరిగింది అన్నట్టు లేకపోతే ఇది ఎందుకు ఇలాగ కీ ఇవ్వటం లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి దీనికి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా గురవుతున్నారు కాబట్టి ఇక ముందైనా అయితే ఈ సంవత్సరం ఇంకా విడుదల చేస్తారో లేదో తెలియటం లేదు ఇంకా ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ పదమూడున ఎగ్జామ్ జరిగింది ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పటికీ విడుదల చేస్తారని అయితే ఎవరు అనుకోవట్లేదు కనీసం వచ్చే ఫ్యూచర్లోనైనా సరే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అగ్రికల్చర్ సీ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినంతవరకు కీ విడుదల చేస్తే అందరూ విద్యార్థులందరికీ అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ తగ్గించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి యూనివర్సిటీ ఎవరైతే ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున చేసేటటువంటి విన్నపం ఏమిటంటే దయచేసి కీ విడుదల చేయండి కీ విడుదల చేయడం వల్ల విద్యార్థులు ఉండేటువంటి గందరగోళానికి ఒకసారిగా తెరపడుతుంది వాళ్ళు ఏం చేయాలనేటువంటిది ఒకసారిగా డిసైడ్ అవుతారు కొంతవరకు ఆ తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కూడా కొంత గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది ఏం చేయాలనేటువంటిది ఉంటుంది అలాగే అపోహలకు ఎటువంటి తావు కూడా ఉండదు అది ఇది వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఇది వచ్చే అంటే ఫ్యూచర్లోనైనా సరే దీనికి సంబంధించినటువంటి కీస్ విడుదల చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్